మన అనుభవంలో మలచబడ్డ దృశ్యాలు ఇక మన జీవస్థితి యొక్క ప్రామాణికం ఒక తల్లిగా జీవించుటలో తల్లి హావ దృశ్యం అది మన జీవ కనకలికి తల్లి కనకలికి యొక్క సారాంశ దిగలో ఎట్లా కదులుతుందో అదే రీతిలో నల్లగుడ్డు పాపలో దృశ్యాన్ని మలుస్తుంది. నల్లగుడ్డు పాపలో నివరింపబడిన ప్రకృతి కనుడక ఇట్లా బాహ్యపు పొరపైన దృశ్య చిత్రీకరణ పొరలో దృశ్యాలు ఎట్లా ఉన్నాయో అవి మన అనుభవంలో మలచబడినవే. అందుకే మీ కంటి పాపల్లో ప్రతి దృశ్యము మీ జీవ నడకల్లోంచే మలబడతాయి. అట్లాగే మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైన తల్లి అయినా తండ్రి అయినా ఒక వికసింపు నడకతో కూడుకున్న పువ్వు అయినా మరియు కూడా కొన్ని నడకక దృశ్యాలంటే సజావుగా సాగుతుపోతుంటే అన్ని సరిదృశ్యాలే. ఉదాహరణకి బాల్యము యుక్తము కుమారం వృద్ధాప్యం అట్లా సరిదృశ్య చిత్రీకరణ జీవస్థితి యొక్క ప్రామాణికం కదిలి జీవించబడింది కాబట్టి ఆ దృశ్యాలు మెదులుతుంటే అర్థమవుతుంది అది జీవానికి. అట్లాగా ఒక కొన్ని దృశ్యాలు వెంటనే తిరుగుతుంటాయి, అర్థం చేసుకుంటుంటుంది, కదులుతుంటుంది, ముందుకు సాగుతూ పోతుంటాం. ఎప్పుడైతే వంకర దృశ్యాలు అంటాం, వంకరలకు యొక్క దృశ్యాలు అంటే ఇట్లుండే దృశ్యం ఉండవలసిన దృశ్యాన్ని ఇట్లా మలుచుకుంటాం. అలా మలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే అట్లాగే నిలబడిపోతుంది కంట్లో. మళ్ళీ ఇంకొకసారికి అర్థం చేసుకుంటే ఆ వంకర దృశ్యమే మళ్ళీ తిరిగి యథాతథ దృశ్యంగా సరైన దృశ్యంగా వచ్చేస్తుంది. కానీ కొన్ని మనం భయం చేత మనం దృశ్యాలు అంటాం, అంటే ఇప్పుడు మన అనుభవం ఉంది కాబట్టి మనం రకరకాలుగా ఎట్లయినా ఊహించుకోవచ్చు. అది ఆ ఊహించుకోవడంలో ఒక దృశ్యాన్ని రెండు మూడు అనుభవాల చేత మిళితం చేసి నింపుకుంటాం, రెండు మూడు అనుభవాల చేత మిళితం చేసి నింపుకుంటాం అన్నమాట. అలా నింపుకున్నప్పుడు ఆ దృశ్యంలో తెప్పరిల్లుకోలేక అంటాం, ఆ దృశ్యాన్ని అర్థం చేసుకోలేక అంటాం. అది నాలుగు రకాల అనుభవాలతో మిళితమైన దృశ్యమని, ఒక అనుభవం తర్వాత ఒక అనుభవం ఏదొస్తుందో దాన్ని అట్లా అట్లా మలుచుకుంటూ పోతున్నట్టయితే, అంటే కదులుతూ పోతున్నట్టయితే ఆ దృశ్యం ఏంటో అర్థమవుతుంది మనకి. కానీ అట్లా ఒక అనుభవం తర్వాత ఒక అనుభవాన్ని తిరిగేసుకునే సమర్థత మన అనుభవ సారణకలో లేకపోయినట్లయితే కనుక ఆ దృశ్యం ఒక్కసారిగా జీవనకలో తిరగదు. అలా తిరగకపోతే అవి మన కంట్లో ఒకప్పుడు నింపుకున్నాం కానీ దాంట్లో మొదలు ఏంటి చివర ఏంటి అని తెలియక కదలకుండా అట్లాగే ఆగిపోయింది కదా, అప్పుడు ఆ దృశ్యాల్లో తెప్పరిల్లుకోలేక అవి అట్లాగే ఆగిపోయి అవి ఒక్కొక్క మారు మన అనుభవం నెమరుకొచ్చినప్పుడు ఆ దృశ్యం తిరుగుతుంది. ఆ దృశ్యం తిరిగినప్పుడు ఒకప్పుడు నింపుకున్న జీవానికే సరే అర్థం తెలియలేదు కాబట్టి ఆ దృశ్యంలో వెనువెంటనే భీతిలటము, భయం చెందడము, కదలకుండా ఆగిపోవడము, ఆ దృశ్యంలో తప్పుకోవాలని చూడటము, ఇటువంటివి జరుగుతాయన్నమాట. అయితే ఎప్పుడైనా నా కంట్లో ఉన్న దృశ్యం నేనే సరిమలుచుకోవాలి కదా అనేటట్టుగా ఆ అనుభవంతో కూడుకున్న జీవన నడకకు తెలియవచ్చినట్లయితే ఒకప్పుడు ఆ దృశ్యాన్ని ఎలా మనం మలుచుకున్నామా అన్నది మనం అనుభవించిన యొక్క విధాన తీరులోని నిలువగమని యొక్క బడుగులో ఉందన్నమాట. అట్లాగా ఆ దృశ్యము ఒకసారి చూద్దాం ఎందుకు భయపడడము అనేటట్టుగా ఆ తిరిగేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ మలుచుకున్న విధాన తీరు నిలువగమని యొక్క బుడగలో కదులుతూ మన గమనానికి అందుతుంది. అలా అందుతున్న ద్వారా అది మొదలు దృశ్యం ఎట్టుందో తర్వాత ఎట్టుందో తర్వాత ఎట్టుందో ఇట్లా మన అనుభవపూర్వక తీరంతా కదులుతూ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి గుర్తిరుగుతూ పోయినట్లయితే గమనంలో మనది సరి దృశ్యంగా వచ్చేస్తుంది. అందుకే ఇవన్నీ కూడా మీ అనుభవంలో మలబడిన దృశ్యాలే కదా, మీకెందుకు భయము? ఇప్పుడు ఇక్కడ ఏమన్నా అంతర్దృశ్యాలు ఉన్నాయా? లేవు. మొత్తం అనుభవపూర్వక పరిణామం బాహ్యపు దృశ్యాలే, అవి కూడా మీ జీవ నిర్వహణ యొక్క నడకల్లో మలచబడిన దృశ్యాలే. ఏమంటే వాటిని వంకరంగా మలుచుకున్నవి కొన్ని రెండు మూడు రకాల అనుభవాలను మిళితం చేసి మలుచుకున్నవి కొన్ని, ఒకటి ముందుకుంటే వెనక్కి చూసిన విధానాలు మరికొన్ని, వెనుక్కు ముందుకు ఒక రకంగా ఉంటుంది దృశ్యం, దాన్ని వెనుక నుంచి చూస్తే ఇంకొక రకంగా ఉంటుంది. అట్లా వెనక ముందు తెలియక వెనక నుంచి మలుచుకున్న దృశ్యాలు కొన్ని ఉంటాయి. అప్పుడు నేను వెనక నుంచి మలుచుకున్నానని తెలియక దాంట్లోనే అట్లాగే ఆగిపోయి ఉంటాను. ఓ ఇది వెనక వెనక దృశ్యం కాదు, ఇది ముందు చూసి మలుచుకోవాల్సిన దృశ్యం అని అలా చిన్న నడకను ఎరిగినట్లయితే మెలుకోను వెనుమంటే వెనక నుంచి చూసేది ముందు నుంచి చూస్తాం. ముందు నుంచి ఎప్పుడైతే చూస్తామో అది సరిదృశ్యంగా ఉంటుంది. అట్లాగా మీ అనుభవపూర్వక పరిణామం రకరకాలుగా అంటే సరిదృశ్య చిత్రీకరణ నిర్వహణతో కూడుకోబడిన అనుభవ నిర్వహణ సదృశ్యాలను
ఆ అనుభవానికి ఒక శ్రేష్ఠతి లేక అటు ఇటుగా మలుచుకున్న ఇక విధానంలోనే అట్లా నిలువరింపబడిపోయినాయి ఆ వంకర దృశ్యాలు అన్నిటట్టుగా. మరలా మీ అనుభవాలను గుర్తిరిగి ఎప్పుడైతే సరి చేస్తారో ఆ సరివిరణాత్మక నడకను బట్టి మళ్ళీ తిరిగి యథాతథ దృశ్యాలుగా వచ్చేసేస్తాయి. అప్పుడు జీవస్థితి యొక్క ప్రామాణిక నడక ఇది తన అనుభవంలోనే మలచబడిన దృశ్యమని ఎప్పుడైతే తనంతర తాను తన అనుభవంలో స్పందిస్తుందో అప్పుడు ఆ స్పందనాయత దృశ్యంలో తానే ఉన్నానన్నట్టు గుర్తెరుగుతుంది. అప్పుడు ఒక అనుభవం తర్వాత ఒక అనుభవం ఏమొస్తుందో కూడా తెలియవచ్చేస్తారు. అలా తెలియవచ్చిన ద్వారా తమ అనుభవాలన్నీ గమనంలో గుర్తెరుగుతూ ముందుకు సాగిపోవడం జరుగుతుంది.